వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతుంది? ప్రస్తుత పాలన కొనసాగుతుందా? మార్పుకు అసలు అవకాశం ఉందా? రాజకీయ నాయకుల జాతకాలు మరికొద్ది రోజుల్లో తెలియనున్నాయి. గత తెలంగాణ ఎన్నికల్లో జ్యోతిష్యం పేరుతో ప్రతి పనికి మాలిన వాడు పేరు చివర స్వామి దగిలించుకొని చెప్పిన జ్యోస్యం కుడితిలో పడ్డ ఎలుక మాదిరయ్యింది. మరి అసలు సిసిల జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది? నాటి అల్లసాని వారే నేటి మేడసాని వారు. డాక్టర్ మేడసాని మోహన్ చెప్పిన జ్యోస్యం ఏంటి? తెలుగు వన్ ప్రేక్షకులకు మాత్రమే ప్రత్యేకం. మొన్న తెలంగాణ ఎలక్షన్స్ ముందు కూడా విపరీతంగా ఈ జ్యోతిష్యాల మీద టీవీలో చర్చలు పెట్టడం, ఆ స్వామి ఎట్లా అన్నాడు, ఈ స్వామి ఎట్లా అన్నాడు, ప్రతి ఒక్కడు ఆ పేరు చివరి స్వామి పెట్టుకోవటం, ఆ నోటుకొచ్చింది ఏదో చెప్పటం. ఈ ప్రస్తుత రాజకీయాలపై రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలు పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చెప్తున్న శాస్త్ర ప్రకారంగా ఏమన్నా అంటే, ఇటీవల విన్నాను నేను కొంతమంది శాస్త్రజ్ఞులు ప్రస్తుత పరిస్థితిని మార్చేసే పూర్తిగా మార్చేస్తా, ఆ దృశ్యాలన్నీ మార్చేస్తాయి. ముహూర్త బలం అంటారు కదా, దాని గురించి వివరిస్తారు, అసలు దాంట్లో వాస్తవం ఉందా? ముహూర్తం అంటే కాలమంతా కూడా భగవత్ స్వరూపమే. కాలం అనేది ఎప్పుడు ప్రారంభమైందో మనం చెప్పలేము. ఈ కాలం ఎంతవరకు ఉంటుందో అది మనం చెప్పలేము. నమస్కారం మేడసన్ మోహన్ గారు. నమస్కారం అండి. మన ఈ జ్యోతిష్యం అనే శాస్త్రం సాధారణంగా ఇప్పుడు ఈ మధ్య చాలా ఎక్కువ దాని గురించి సమాజం దాని పట్ల ఎక్కువ ఆసక్తి చూపించడం, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది దాంట్లో ప్రతి ఒక్కళ్ళు ఒక జ్యోతిష్యుడే రకరకాలుగా చెప్తూ ఉన్నారు. అసలు ఈ శాస్త్రం అనేది వేదాలకు సంబంధించి ప్రాచీన భారతదేశం ప్రపంచ సాహిత్యంలోనే వేదాలకు ఒక ప్రాచీన స్థానం ఉంది. అప్పటి నుంచి ఈ జ్యోతిష్యం అనేది ఉందంటారా? భారతీయ విజ్ఞాన సరస్వానికి మూలకందాలు వేదాలు. మనకు యావత్ ప్రపంచంలో ఉన్న భాషా శాస్త్రజ్ఞులంతా కూడా అంగీకరించిన సత్యం ఏమిటంటే, మానవుని గ్రంథాలయంలో ప్రథమ గ్రంథం ఋగ్వేదం. ఇంక అప్పటి నుంచి వేదాదులు మనకు ఉన్నాయి, వేదములు వేదాంగములు కూడా ఉన్నాయి. ఈ జ్యోతిష్యం అనేది వేదాంగాల్లో ఉందని పెద్దలు చెప్తారు. అంటే వేదానికి సంబంధించిందే. ఇప్పుడు మీరన్నట్టు నానా రకాలుగా చెప్తూ ఉన్నారు, కానీ ఇది ఒక వ్యాపారంలాగా అయిపోతుంది రాను రాను. అది సంప్రదాయం కాదు, అది సముచితం కూడా కాదు. శాస్త్రబద్ధమైనటువంటి అంశాన్ని శాస్త్రబద్ధంగానే చెప్పాలి తప్ప, అది యావన్ మానవ సమాజానికి సంబంధించిన శాస్త్రం. అది ఏ ఒక్క వ్యక్తిని గురించో చెప్పే అంశం కాదు. అది మనం వ్యక్తులకు కూడా ఆపాదించుకొని చెప్పుకుంటూ ఉంటాం, అది వేరే సంగతి. మనం వ్యక్తుల యొక్క క్షేమాన్ని కూడా కోరుకున్నాం కాబట్టి ప్రతి వ్యక్తి యొక్క యోగక్షేమాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే కూడా అనేక నక్షత్రాలు, ఖగోళ శాస్త్రం అంటారు వేదాంగాల్లో జ్యోతిష్ శాస్త్రాన్ని. ఖగోళ అంటే ఆకాశం అని అర్థం. భూమిని గోళం అంటాం, ఆకాశానికి గోళం అని ఎలా అంటాం? ఆకాశానికి రూపం లేదు కదా, కానీ ఆకాశంలో కూడా కొన్ని గోళాలు ఉన్నాయి. అవి నక్షత్రాలు కావచ్చు, సూర్యచంద్రుడు కావచ్చు, ఇవన్నీ. కాబట్టి ఆ ఖగోళ శాస్త్రం యొక్క అంశాలని కూడా జ్యోతిష్ శాస్త్రంగా అంగీకరించి ప్రాచీన కాలం నుంచి మన దేశంలో ఆ శాస్త్రబద్ధమైనటువంటి ఒక నిబద్ధతతో కూడినటువంటి ఆచారము, నిష్ఠ అన్నది ఉంది అని చెప్పడానికి అవకాశం. మానవ జీవన గమనాన్ని ఎక్కడో ఉన్న నవగ్రహాలు ఎలా శాసిస్తాయి, దాంట్లో శాస్త్రం ఏంటి అసలు? అది అంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహుకేతువులు నవగ్రహాలు మనకున్నవి. ఈ నవగ్రహ మండలాలు ఎక్కడో ఖగోళంలో ఉన్నాయి కదా, భూలోకంలో ఉండే మానవులపై ఎలా ఇవి ప్రభావం చూపిస్తాయని ఉంటే, ఇప్పుడు మనం బాగా మధ్యాహ్నం ఎండగా ఉందనుకోండి, ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాం, ఆ చెట్టు నీడ కూడా అటు ఇటు పోతూ వస్తూ సూర్యగమనాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మరి చెట్టు నీడలో ఉన్నప్పుడు మళ్ళీ కుర్చీ మార్చుకుంటాం కదా నీడలోకి. సూర్యమండలం ఎక్కడో ఉంది కానీ మనపై ప్రభావం చూపిస్తూ ఉంది కదా, అదే మహర్షులు చెప్పారు. కాబట్టి గ్రహమండలం అనేది ఎక్కడో ఉన్నా కానీ ఆయా ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్ర మండలాలు కానీ
గ్రహమండలాలు కానీ మానవునిపై కొంత ప్రభావం మానవుని కదలికలపైన ఉంటుంది. ఆ ఎటువంటి ప్రభావం ఉంటుందని చెప్పిందే ఈ శాస్త్రము అనేది చెప్పారు పెద్దవాళ్ళు. ఈ ముహూర్త బలం అంటారు కదా, దాని గురించి వివరిస్తారు, అసలు దాంట్లో వాస్తవం ఉందా? ముహూర్తం అంటే సమస్త కాలమంతా కూడా భగవత్ స్వరూపమే. కాలం అనేది ఎప్పుడు ప్రారంభమైందో మనం చెప్పలేము. ఈ కాలం ఎంతవరకు ఉంటుందో అది మనం చెప్పలేము. భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే, కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త, నేను కాలస్వరూపుడనై ఉన్నాను అన్నాడు. అందులో ఆ కాలంలో కూడా వసంత ఋతువు నేనే అన్నాడు. మాసానాం మార్గశీర్షోహం అని మళ్ళీ అన్నాడు. నెలల్లో మార్గశిర మాసాన్ని నేనే అని కూడా అన్నాడు. కాబట్టి సమస్త కాలము భగవత్ స్వరూపమే. కానీ ఇప్పుడు మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక కాలం చూసుకున్నప్పుడు దినమంతా కూడా ఏ సమయంలో మనం ప్రశాంతంగా ఉంటాము? సహజంగా ప్రభాత కాలం నిద్రలేస్తూనే మనసు ప్రశాంతంగా ఉండి స్నానము ధ్యానము చేసుకుంటాం. ఉదయం ఉన్నంత ప్రశాంతంగా మధ్యాహ్నం ఉండే అవకాశం లేదు కదా, అప్పటికి కొన్ని ఆలోచనలు మనసులోకి వచ్చేసి ఉంటాయి. అలాగే సాయంకాలం, సాయంకాలం అనేసరికి మళ్ళీ చల్లబడుతుంది వాతావరణం. అలాగే ముహూర్తం అన్నది ఏమిటంటే, ఈ నవగ్రహ మండలాలలో కొన్ని గ్రహములు కానీ కొన్ని నక్షత్ర మండలాలు కానీ ఆయా కదలికలను బట్టి ఎక్కడ సమీపానికి వస్తున్నాయా దూరంగా వస్తున్నాయా ఆ గమనాన్ని బట్టి ఓ ఈ సమయం అయితే బాగుంది అంటాం. ఇప్పుడు మన కార్యాలయానికి పోదాము, ఆ అధికారితో పని ఉంటుంది, ఆయన మనస్సు ఎప్పుడు ప్రసన్నంగా ఉంటుందో చూసుకొని జాగ్రత్తగా కదా మనం అడుగుతాం కావాల్సిన పని. అలాగే ఈ అటువంటి ఒక ముహూర్తాన్ని శాస్త్రజ్ఞులు ఎలా గుర్తిస్తారంటే, అన్ని గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నప్పుడు, ఇప్పుడు రామచంద్రుడు జన్మించిన లగ్నం ఏమి అవి చూసుకొని, అలా కృష్ణుడు పుట్టిన లగ్నం ఏమి, అలా ప్రతి వ్యక్తి పుట్టిన లగ్నాలు ఉంటాయి, ఆ ముహూర్తాలు ఉంటాయి, అవన్నీ చూసుకుని దాన్ని బట్టి ఇవి నిర్ణయించడం కూడా, అది కూడా శాస్త్రబద్ధమైన అంశమే, అది కూడా శాస్త్రం చెప్పింది. కాబట్టి మరీ మనం దాన్ని ఆ ముహూర్తం బట్టే ప్రతి కవలిక కదలిక చూసుకోవాలంటే కూడా కష్టం లోకంలో. కాబట్టి కళ కాష్ట ముహూర్తాది ఘటిక యామరూపిణి దినతార వారరూప మంగళంతే సరస్వతి అని సరస్వతి రహస్యోపనిషత్తు అని సరస్వతి అమ్మవారికి సంబంధించిన గ్రంథాలు కొన్ని ఉన్నాయి. ఆ గ్రంథాల్లో ప్రతి క్షణము సరస్వతి స్వరూపమే అని కూడా చెప్పారు. కాబట్టి మనం మరీ ముహూర్తం కోసం అంత తపించాల్సిన పని కూడా లేదు. అదే మన నమ్మకం విశ్వాసం ప్రకారం ఇదో ఇది మంచి ముహూర్తం, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది ఇలా అనుకుంటాం. భారతదేశ చరిత్రలో పరిపాలించిన రాజులు ఈ సాంప్రదాయాన్ని కొనసాగించారంటారు? సహజంగా ఇప్పుడు మనకు కొన్ని రాజుల చరిత్రలు, ఆయా రాజుల యొక్క దండయాత్రలు, వారి జీవన గమనము, ప్రస్థానము అన్ని చూస్తే వాళ్ళు ఈ విశ్వాసంతోనే ప్రవర్తించారు. అయితే కొన్ని ఐతిహ్యాలు ఉన్నాయి. కృష్ణదేవరాయల వారు ఆయన సింహాసనం అధిష్ఠించిన అప్పటి నుంచి కూడా మహామంత్రి తిమ్మరుస్తో కలిసి మారువేషాలు వేసుకొని ప్రజల్లో సంచరిస్తూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ తదనుగుణంగా పరిపాలన సాగించేవాళ్ళని మనం చరిత్రలో చదువుకున్నాం. అయితే ఆయన ఆ రోజుల్లో ఈ మీడియా అంతా ఏం లేదు కదా, అందువల్ల రాజుగారు ఎలా ఉంటారో గుర్తించే అవకాశం కూడా లేదు. అందులో ఆ రాజు మారువేషంలో వస్తున్నాడు కాబట్టి రాజును అసలు ప్రజలు గుర్తించే అవకాశమే లేదు. అందుకని రాజుగారు కృష్ణదేవరాయల వారు తిమ్మరుస్తో కలిసి ఒకరోజు చాకరి వాళ్ళు ఉండే వాళ్ళలో బట్టలు ఉతుకుతారు కదా, ఒక ప్రాచీన కాలం నుంచి కుల వృత్తులు ఉన్నాయి మన దేశంలో, అన్ని వృత్తులు గొప్పవే. అటువంటి రజకులు ఉన్న వాడలో విహరిస్తూ ఉంటారు వీళ్ళు మారువేషాలు. అంటే ఒక చాకరి వాడు సాయంత్రం వరకు బాగా బట్టలు ఉతికి ఉతికి అలిసిపోయి శ్రమ పోగొట్టుకోవడానికి వాడు ఒక పాట పాడుకుంటూ ఉంటాడు. వాడికి వాడే పదం గట్టి ఏమిటంటే, కొండవీడు మాదేరా కొండపల్లి మాదేరా, కాదని గీదని వాదుకు వస్తే కటకం దాకా మాదేరా, అది వాడు పాడుకునే పదం. అది వింటాడు మారువేశ్వరరావు ఉండే కృష్ణదేవరాయల వారు. చూడు, ఒక సామాన్యుడు కూడా నా దేశంలో నా భుజబలంపై నా పరాక్రమంపై ఇంత విశ్వాసంతో పాడుకుంటున్నాడే. అప్పటి వరకు రాయల వారు కొండవీడు కొండపల్లి వరకు జయించాడు, అంటే విజయవాడ వరకు, ఇంకా తర్వాత ఒరిస్సా వరకు జయించాలనే ప్రణాళిక ఆయనకుంది. అది ప్రజల్లో కూడా ప్రచారం అయి ఉంటుంది ఆ ప్రణాళిక. అది వాడు పాడుకుంటున్నాడు,
కొండ వీడు మాదేరా, కొండపల్లి మాదేరా, కాదని గీదని వాదుకు వస్తే కటకం దాకా మాదేరా అని పాడుకుంటున్నాడు. అది విన్నటువంటి కృష్ణదేవరాయల వారు చలించిపోయారు. వెంటనే అంతఃపురాన్ని తిరిగి వచ్చి యుద్ధానికి ముహూర్తం నిశ్చయించుకున్నారు. కళింగదేశంపై దండయాత్రకు వెళ్ళడానికి, ఆ కళింగదేశంపై దండయాత్రకు వెళ్ళడానికి రాయల వారికి ఉత్తేజం కలిగించినటువంటి జానపద గీతం అది, ఒక రజకుడు పాడుకున్నటువంటి పాట. శాస్త్రజ్ఞుడు పరిశీలించి, మహారాజా ఇంకా కొంతకాలం మంచి ముహూర్తం లేదు, ఈ ముహూర్తంలో పోతే మీకు విజయం కలగడం కష్టము, ఈ ముహూర్తంలో పోతే దిగ్విజయం ఏదో చెప్తారు. అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం ఇంకా కొంతకాలం ఉంది, అప్పుడు వెంట వెంటనే లేదు. కానీ రాయల వారు కూడా అన్ని గ్రంథాలు చదువుకున్నవాడు, ఆయన సంస్కృతాంధ్రాలు చదువుకున్నవాడు, గురుకులంలో వేదం చదువుకొని ఉంటాడు ఆయన. మనోజయంతు మాండవ్యం అన్నారు, మనస్సు ప్రచన్న భాజనంగా ఉన్నప్పుడు, మనోజయంతో మనస్సు ఆలోచిస్తున్నప్పుడు, అన్ని వనరులు సమకూరి ఉన్నప్పుడు అదే ముహూర్తం, ఇంకా వేరే ముహూర్తం కోసం చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి కృష్ణదేవరాయల వారు ఈ శాస్త్రజ్ఞంతో నిమిత్తం లేకుండా తానే ఒక ముహూర్తం నిర్ణయించుకొని యుద్ధానికి బయలుదేరాడండి. బయలుదేరాడు, ఉదయగిరి నుంచి కూడా కళింగదేశం వరకు తన సామ్రాజ్యంలో కలుపుకోగలిగాడు. కళింగదేశాన్ని జయించాడు. ఆయనకు సంవత్సర కాలం పైన పట్టిందని చెప్తారు. కానీ సంయమనంతో అనేక దుర్గాలు గెలుచుకుంటూ వెళ్ళి అక్కడ జయించి ఆ కళింగరాజ కుమార్తెను కూడా వివాహం చేసుకుని, కూరిమి కృష్ణరాయ నృపకుంజర చేరి కళింగరాజ్య లక్ష్మీ రమణీ లలామ నిన్ను మిన్నులు ముట్టిన మోహనాలతో కారణమట్ల లక్ష్మి కసుగంధకయుండగా కృష్ణరాయని చేరున కాక వావిసడ చెందిన సోదరుడైన రుద్రుడెన్ ప్రతాపరుద్ర గజపతి. ఆ రుద్రుడనే రుద్రుడు శివుడు లక్ష్మికి సోదరుడు కదా, కాబట్టి ఆ సామ్రాజ్య లక్ష్మి సోదరునితోనే ఎంతకాలం ఉంటుంది, కాబట్టి మీ సామ్రాజ్యం కలిసిపోయింది మీరు అని వర్ణిస్తారు మహాకవులు. అలా ఆ రాజ్యాన్ని జయించి, అంటే ఆయన ఏ ముహూర్తం, ఆయనకు అనుకున్న ముహూర్తమే అది. కాబట్టి రాజులు ముహూర్తాలని పాటించారు, శాస్త్రాన్ని పాటించారు. వాళ్ళ మనస్సు ప్రసన్న భాజనంగా ఉన్నప్పుడు విజృంభించి దిగ్విజయ యాత్ర చేసి, కాబట్టి భగవంతునిపై విశ్వాసం ఉన్నవాడు ఆయన, భాగవతోత్తముడు ఆయన. ఆ కళింగదేశం దండయాత్రకు పోయే సమయంలోనే విజయవాడలో కొంతకాలం ఉండి శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుని సేవిస్తూ ఉంటే, ఆ రాత్రి ఒక రాత్రి ఏకాదశి వ్రతం చేసుకొని అక్కడ ఆ రాత్రి అక్కడ నిద్రపోతే అక్కడ ఆ విష్ణుదేవుడు స్వామి ఆ రాయల వారికి ప్రత్యక్షమైనాడని, ఆయనే ఆముక్తం లేదా గ్రంథాన్ని రాయమని సెలవిచ్చాడని. కాబట్టి ఇంత భగవద్విశ్వాసం ఉండే వ్యక్తికి, నేను భగవంతుని నమ్మాను, నేను నమ్ముకున్న ధర్మం ఇది, కాబట్టి నాకు ముహూర్తం ఉన్నట్టే అని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సహజంగా కళింగరాజులు చరిత్రలో పరిశీలిస్తే ఎవరితోనూ ఓడిపోయిన వాళ్ళు కాదు. అశోకుడు కూడా భయంకర యుద్ధం చేశాడు వాళ్ళతో. ఒకనొక సమయంలో ఆ రక్తపాతం చూడలేక యుద్ధం ఆపేశాడు. యుద్ధం ఏం పూర్తి కాల, కళింగ దేశం ఆయనకి ఏం కైవసం కాలేదు. కానీ ఆ రక్తపాతం చూడలేక ఆపేశాడు యుద్ధాన్ని. అటువంటి రాజులు కళింగ ఎవరికీ లొంగిన వాళ్ళు కాదు. మహాభారతంలో మనం పరిశీలించామంటే పట్టపురాణి దుర్యోధన మహారాజు, లారాజు అంటారు కదా ఆయన్ని, ఆయన భార్య పట్టపురాణి ఆ ఇంటి ఆడపడచ్చు, కళింగరాజులు ఆడపడచ్చు. భాగవతంలో ధ్రువుడు అనే భక్తుడు ఉన్నాడు, ఆ ధ్రువుడు పరిపాలించిన దేశం అది, ఆ ఉత్కళ దేశం అంటారు. అటువంటి చరిత్ర కలిగిన దేశాన్ని వాళ్ళ కృష్ణదేవరాయల దగ్గర ఓడిపోయే పరిస్థితి వచ్చేసింది. ఇంకా రెండు మూడు రోజులు యుద్ధం జరిగితే కోట కైవసం అయిపోతుంది, కళింగరాజును బంధిస్తాడు కృష్ణదేవరాయల వారు. ఆ పరిస్థితి రాకుండా వాళ్ళు, మా అమ్మాయిని ఇస్తాం వివాహం చేసుకోండి రాజీ, యుద్ధం ఆపేయండి అన్నారు. ఆ రోజుల్లో ఆమెకు జగన్మోహిని అని పేరు, రాజకుమార్తెల్లో అంత అందగత్తె లేదు అని ఒక ప్రఖ్యాతి ఉంది. కాబట్టి అటువంటి ఆమెను ఇచ్చి వివాహం చేస్తూ ఉంటే రాయల వారు కూడా, ఆయన మంచి ఒక యవ్వన దశలో ఉన్నాడు, మంచి అమ్మాయిని ఇస్తే పెళ్లి, మూడో రాణిగా పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారు ఆయనకి, తిరుమలదేవి చిన్నాదేవి, ఇవి మూడు అన్నపూర్ణాదేవి కళింగ రాకుమార్తె. ఆమెను వివాహం చేసుకున్నాడు. అప్పుడు వివాహం చేసుకోవాలంటే వెంటనే ముహూర్తం ఉండాలి కదా, అప్పుడు కూడా ముహూర్తం చూడలేదట రాయల వారు. సరే ఏదో ముహూర్తం నిశ్చయించి తిమ్మరసు చెప్పేశాడట, స్వామి కూతురుతోడి పెళ్లి జరిపించను మీకు కాళింగుడేమేమో వ్రాసేనటే ముహూర్తముల సామీప్యంబు గుర్తించి పోతామన్నారట మీరుడు వరుడు కాదా, కన్యకును శుల్కమెంత ఈ మాత్రంబును చెప్పకుండి తిరిగి
పోనీయండి సిగ్గయినచో తిమరుసుని అప్పాజీ అంటారు రాయలవారు. అప్పాజీ అంటే తండ్రితో సమానం కదా. కాబట్టి వాళ్ళ అమ్మాయిని ఇస్తామని వర్తమానం పంపిస్తే ఆ కళింగరాజులు తిమ్మరుసు కూడా చెప్పకుండా ఈయన ఆమోదించేశారట. సరే యుద్ధం ఆపేస్తాం, అమ్మాయిని నిశ్చయం చేసేయండి పెళ్ళి అనేది. తరువాత చెప్తాడు, నేను ఇట్ అంగీకరించేసాను పెళ్ళికి, మీరు కానివ్వండి ముహూర్తం చూడండి అంటాడు. సరే ఏ కుమారుడైనా తండ్రితో సిగ్గు విడిచి నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తాడా, అలా మీరు కూడా నాకు చెప్పనట్టుంది అంటాడు. ఆయన తప్పించుకుంటాడు తిమ్మరుసు కూడా అవకాశాన్ని బట్టి. కానీ కన్యకును శుల్కమెంత ఈమాత్రమును, మహారాజులు కదా మీరు, అవతల వాళ్ళు మహారాజులే. అటువంటి మహారాజుల కన్యను మీరు పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా రాజలాంఛనాలు పంపించాలి కదా ముందు, అవైనా చెప్పండి మీ ఆజ్ఞ పాటిస్తాను అని అంటాడు. కన్యాశుల్కం అనేది ఉంది కదా వరకట్నం కన్యా, కాబట్టి ఆ సంప్రదాయాలు ఉంటే నేను చూసుకుంటానని తిమ్మరుసు గారు దగ్గర ఉండి ఆ పెళ్లి జరిపించినట్టు మహాకవులు వర్ణించి రాశారు. కాబట్టి ఇటువంటి ఐతిహ్యాలు మనం పరిశీలించినప్పుడు ముహూర్తాన్ని ఆ వీరాచారంతో పాటించిన సందర్భాలు ఉన్నాయి, ఏముంది కానివ్వండి మనసు ప్రసన్నంగా ఉంటే అదే ముహూర్తం అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనం అంత ఈ విషయంలో మరి అంత లోతులు పోవాల్సిన పని లేదని నాకు ఇవన్నీ చూసిన తర్వాత, ఈ పరిశీలన చరిత్రలో చేసిన తర్వాత ఇవన్నీ మనం తెలుసుకోవాలనిపిస్తుంది. దేశంలో హిందూ రాజులే కాకుండా మహమ్మదీయులు ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా కొంత ప్రాంతాన్ని పరిపాలించారు, మరి వాళ్ళ సంగతి ఏంటి? మన దేశాన్ని సుల్తాన్లు పరిపాలించారు, వాళ్ళకు కూడా వాళ్ళ మతానికి సంబంధించి కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఇటువంటివి మనకు విజయనగర సామ్రాజ్యం బాగా మంచి మహోజ్వల స్థితిలో ఉండగా అళీరామరాయల పైన నలుగురు సుల్తాన్లు ఒకటే యుద్ధానికి వస్తారు. ఆ తళ్ళికోట యుద్ధం అంటారు దాన్ని. ఆ యుద్ధం జరిగిన తీరుతెన్నులు పరిశీలిస్తే ఆ నలుగురు సుల్తాన్లు నమ్మబలికి సంధి చేసుకున్నట్టుగా అప్పుడు నటించి హఠాత్తుగా వచ్చి దూపుతారు, దొంగ దెబ్బతీస్తారు రాయల రామరాయల పైన. అప్పుడు వాళ్ళు అల్లాను ప్రార్థిస్తూ యుద్ధానికి వచ్చారని చరిత్ర చెప్తూ ఉంది. మాకు దైవబలం, అల్లా దయతో మేము తప్పకుండా విజయం సాధిస్తాము అని ఈ రాత్రి వేళలో హఠాత్తుగా నలుగురు సైన్యం ఒకటై వచ్చి, కాబట్టి వాళ్ళకు కూడా ఆచారాలు ఉన్నాయి. కాబట్టి ప్రాచీన కాలం నుంచి ఇతర రాజులు కూడా, మహమ్మదీయ రాజులు కానీ ఇంకా బ్రిటిష్ వాళ్ళు కూడా మన దేశాన్ని పరిపాలించినప్పుడు వాళ్ళు ఇక్కడ కొన్ని ఆచారాలు పాటించినప్పుడు, ఇప్పుడు కంచి దేవాలయానికి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళు ఇచ్చిన కొన్ని కైంకర్యాలు ఉన్నాయి అక్కడ కంచి దేవాలయంలో అక్కడంతా కూడా. కాబట్టి తిరుమల దేవాలయంలో కూడా సుల్తాన్లు ఇచ్చినటువంటి కానుకలు అన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా ఈ విశ్వాసాలు ఉండి ఈ శాస్త్రబద్ధమైనటువంటి అంశాలని వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు పాటించినట్టుగా మనకు చరిత్ర చెప్తూ ఉంది. శాస్త్రజ్ఞానం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఈ మధ్య మత్తుకి తాగుడు ఈ విలాసవంతమైన జీవితాలకి అలవాటు పడి ఏది శాస్త్రబద్ధం ఏది ప్రజలను తప్పుదోవ పట్టించే పరిస్థితి రకరకాలుగా సమాజంలో ఈ శాస్త్ర చర్చకు సంబంధించి ఎవరిది కరెక్టు ఎవరిది తప్పు అనే దానికి సంబంధించి మనం చూస్తూ ఉంటే రకరకాల ఉన్నా. అంటే మీరు అన్నట్టు ప్రాచీన కాలం నుంచి మన దేశంలో ఒక సదాచార సంపన్నమైనటువంటి నిష్ఠాగరిష్ఠుడై ఉండే శాస్త్రజ్ఞులు ఉన్నారు. అలా కాకుండా కొంత వ్యసనాలకు లోనైన వాళ్ళు ఉన్నారు. ఆ వ్యసనాలకు లోనైనటువంటి శాస్త్రజ్ఞులు చెప్పే అంశం ఏమిటంటే, ప్రాచీన కాలం నుంచి మన దేశంలో కౌలాచారము వామాచారం అని కూడా ఉంది. దేవతార్చన చేయడంలో దేవతోపాసన చేయడంలో అంటే వాళ్ళు నమ్ముకున్నటువంటి అమ్మవారిని ఎవరినో అర్చించడంలో మాంసం నివేదనం పెట్టచ్చునని, ఇంకేదో మాంసం తినచ్చు, మత్తు పదార్థాలు కూడా తాగొచ్చు, అమ్మాయిలతో విహరించవచ్చు, ఇవన్నీ కూడా వామాచారం కౌలాచారం కిందకు వస్తుంది, ఇది కూడా శాస్త్రంలో ఉంది అని వాదిస్తారు. కానీ అది వాళ్ళు వ్యక్తిగతంగా వ్యసనాలు తీర్చుకోవడానికి వాళ్ళని సమర్థించుకోవడానికి చేసే వాదం తప్ప అది వేదం అంగీకరించదు. వేదం నుంచి మహర్షులు చెప్పినటువంటి శాస్త్ర ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో ఆ శాస్త్ర ప్రమాణాలు వీళ్ళ వాదాన్ని అంగీకరించదు. వైయక్తికమైనటువంటి వాళ్ళకు ఉంటాయి చూశారు వ్యసనాలు, అవి తీర్చుకోవడానికి ఇప్పుడు కామాఖ్యాదేవి ఉపాసన అని చెప్తారు. అమ్మవారు వచ్చి నువ్వు వ్యసనాలు పడు అని చెప్తుందా ఎవరికైనా? ఇప్పుడు శాస్త్రజ్ఞుడైన వాడు ఎవడైనా కానీ సంస్కృతం చదువుకున్నాడు, ఆంధ్రం చదువుకున్నాడు, వ్యాకరణం చదువుకున్నాడు, ఛందస్సు చదువుకున్నాడంటే
ఆ జిహ్వాగ్రంపై సరస్వతిదేవి ఉన్నట్టే కదా. అటువంటి వాడు మళ్ళీ నేను ఆ నాలుగుతో మధువు తాగుతాను, మాంసం తింటానంటే అలాగా, ఇది విరుద్ధం, ఇది ఎప్పటికీ శాస్త్రం అంగీకరించదు. ఇది వాళ్ళు వ్యక్తిగత, మనం ఇవన్నీ వ్యక్తిగత విమర్శించే పని కాదు. ఇది ఎవరైనా వ్యక్తిగతంగా వాళ్ళని వాళ్ళు సమర్థించుకోవడానికి చేసే వాదనలు తప్ప ఇవి అవైదికమైనటువంటివి అని మాత్రం నిస్సందేహంగా చెప్పచ్చు. ఇంకొక మాట చెప్పాలంటే కూడా, సత్యం అంగీకరించాలంటే ఉత్తర భారతదేశంలో జ్యోతిష శాస్త్రం చెప్పేవాళ్ళు ఒక అంశం చెప్తారు, ఒక ఐతిహ్యం చెప్తారు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కాకముందు సహదేవుడు సత్యసంధుడు కదా, ఆయన సర్వశాస్త్ర పారంగతుడు కదా, ఈ శకుని సలహాతో దుర్యోధనుడు ఏం చేస్తాడంటే, ఒకరోజు ఫలపుష్ప తాంబూలాదులన్నీ కూడా తీసుకొని హఠాత్తుగా సహదేవుడి శిబిరానికి పోతాడు. పోతే ఎందుకు మనతో యుద్ధం చేసేవాడు మన దగ్గరికి ఎందుకు వచ్చాడని ఆశ్చర్యపోతాడు సహదేవుడు. అప్పుడు తమ్ముడు శాస్త్రజ్ఞుడైన వాడు అబద్ధం చెప్పకూడదు కదా, శాస్త్రం ఉన్నదన్నట్టు చెప్పాలి కదా, కాబట్టి నాకు యుద్ధానికి మంచి ముహూర్తం నిశ్చయించి చెప్పు అని అడుగుతాడు. వాడికి పచ్చి వెలక్కాయ గొంతులో పడుతుంది, నాపైకే యుద్ధానికి వస్తుడు, నన్నే ముహూర్తం పెట్టమంటాడు, కానీ అబద్ధం చెప్పకూడదు కదా, శాస్త్రం ఎంత ఉంటే అది చెప్పాలి అని ఒక లగ్నం రాసిస్తాడు సహదేవుడు. అన్న ఈ ఈ ముహూర్తంలో బయలుదేరితే, ఇన్ని రోజులు యుద్ధం జరిగితే అన్ని రోజులు ఒకే సేనాపతి ఉంటాడు, ఒకే సేనాపతి ఆధ్వర్యంలో యుద్ధం జరిగితే సేనాపతి క్షేమంగా ఉంటే సేన క్షేమంగా ఉంటుంది, కాబట్టి వాళ్ళకి దిగ్విజయం తప్పదు. ఈ అటువంటి ముహూర్తమని వాడు నిష్కల్మషంగా ఎటువంటి అరమరికరు లేకుండా, అది శాస్త్రజ్ఞుడి యొక్క లక్షణం. అది నాకు విరోధులు కాబట్టి వాళ్ళకి నేను అబద్ధం చెప్పాలి, వాళ్ళకి ఉన్నదన చెప్పకూడదు, వీడేమన్నా అయిపోని అట్లా చెప్పకూడదు శాస్త్రజ్ఞుడు, ఎవరికైనా సత్యం చెప్పాలి అని రాసిస్తాడు. రాసిచ్చి వాడికి ఎప్పుడు అయ్యో మా పైకి యుద్ధానికి వస్తా వాడు నన్నే మొహమూట పెట్టేశాడే అని పోయి కృష్ణ భగవానుడి కాళ్ళపైన పడతాడు. బావా ఇలా జరిగింది, నువ్వు భగవంతుడు, నువ్వే కాలస్వరూపుడు, నన్నేం చేయమంటావుడు, హఠాత్తుగా వచ్చి ఆశ్రయించాడు, నేనేం చెప్పగలను అన్నాడు. సరే నువ్వు ఏం లగ్నం రాయించావని తీసుకుంటాడు కృష్ణుడు. ఒక లగ్నాన్ని చూస్తాడు. ఆ దినము మంచి ముహూర్తం, ఆయన భగవంతుడు కాబట్టి ఆయనకు అన్నీ తెలుస్తాయి కదా అని. సరే అమావాస్య పోయిన తర్వాత విద్య తదియలందు విజయంపు చేయగూరు అని ఏదో ఒకరోజు చూసి పెట్టాడు వాడు ముహూర్తం. కృష్ణుడు ఏం చేశాడంటే, రేపు అమావాస్య అనగా ముందు రోజే నదీ తీరానికి వెళ్ళి సూర్యభగవానునికి తర్పణాదులు చేస్తూ ఉంటాడు. చేస్తుంటే సూర్యభగవానుడు కాలపురుషుడైనా కాలస్వరూపుడు కాలాతీతుడు కృష్ణుడు అవతారమూర్తి, రేపు చేయవలసిన పని ఈరోజు చేస్తున్నాడు ఏమిటి, ఆయనకు సందేహం వస్తుంది. చంద్రుడిని అడుగుతాడు, తమ్ముడు నీకేమన్నా అర్థమైందా నేను చేస్తున్నాను అని. అన్న నీకే అర్థం కాబట్టి నాకేం అర్థం అవుతుంది, అగమ్యగోచరంగా ఉంది అంటాడు. సరే ఆయన్ని అడిగి సందేహం తీర్చుకుందాం, నాతోనూ కూడా రా, నా ఒక్కడే వెళ్ళాలంటే ఏదో భగవంతుడు కదా ఆయన ఉన్నట్టుండి హఠాత్తుగా ఎలా వెళ్ళడిగేది ఆయన్ని, నాతోనూ కూడా రా అని చంద్రుడిని కూడా పిలుచుకొని నదీ తీరానికి సూర్యచంద్రుడు వచ్చి కృష్ణ భగవాన్ అడిగారట, స్వామి రేపు చేయవలసిన పని ఇది మీరు ఈరోజు చేస్తున్నారు, ఇది మేము మీరు మీ అంతటి వాళ్ళు అర్పిస్తూ ఉంటే మేము స్వీకరించలేకుండా ఎట్లా ఉండగలము, మాకేం అర్థం కాలేదంటే సూర్యచంద్రుడు ఏనాడు కలిస్తే అదే అమావాస్య, ఈరోజు మీరు కలుసుకున్నారు కాబట్టి ఈరోజే అమావాస్య, రేపు కలుసుకోకూడదని ఆజ్ఞాపిస్తున్నాను, కలుసుకోకూడదు, ఎందుకంటే అమావాస్య పోయిన తర్వాత ఏ రోజు ఈ ముహూర్తం వస్తుందో అది పాండవులు బయలుదేరారు అని, అదే ముహూర్తానికి పాండవుల సైన్యం బయలుదేరినట్టుగా భగవంతుడు చేశాడని, అందువల్ల ఒక్కరోజు కాలాన్ని ముందుకు జరిపేశాడు భగవంతుడు, ద్వాపరయుగం చివరిలో 24 గంటలు ముందుకు జరిపేశాడు కాలాన్ని, అంటే కలియుగంలో ఈ శాస్త్రం అంతా తప్పు అని కూడా చెప్తారు. 24 గంటలు లెక్క తప్పితే ఏముందండి, ఎట్లా వస్తుంది, మనకు ముహూర్తం పెట్టుకుంటాం అనుకోండి మొత్తం అయిపోతుంది కదా, ఎర్రర్ వచ్చేది. కాబట్టి కలియుగంలో ఈ జ్యోతిష్ శాస్త్రం గణనం అంతా తప్పే అని అక్కడ శాస్త్రజ్ఞులు చెప్తారు. నేను నైవిశారణ్యంలో ఒక మహానుభావుడు చెప్పగా విన్నాను ఇది. అందుకని కృష్ణ భగవానుని ప్రార్థించి వాడు శాస్త్రం చెప్తారు, స్వామి నువ్వేవో మార్చేశావు, నేనేవో శాస్త్రబద్ధంగా ఉండే అంశం చెప్తున్నాను, నా వాక్కు నిజమయ్యే చూడు, కాబట్టి శాస్త్రమే ప్రమాణం కాదని తెలుస్తుంది కదా, భగవద్ విశ్వాసమే ప్రమాణం అని తెలుస్తుంది కదా ఇక్కడ. కాబట్టి అదే ముహూర్తంలో ఈ పాండవులు బయలుదేరారు. కాబట్టి 18 రోజులు ఒకే సేనాపతి వీళ్ళకి, దృష్టద్యుమ్నుడు ఒకటే సేనాపతి వీళ్ళకి,
పాండవులకి. కానీ కౌరవులకు అలా కాదు కదా, 10 రోజులకు భీష్ముడు అయిపోతాడు, 10 రోజులు ఆయన పండు పెట్టేస్తారు కదా, శరతల్పగజుడు అయిపోతాడు. అప్పుడు ఆయన కోపం వస్తుంది దుర్యోధనుడికి, సహదేవుడు నాకు అబద్ధం చెప్పాడు, 8 రోజులు యుద్ధం జరిగితే 8 రోజులు ఒకే సేనాపతి అన్నాడంటే వ్యాసుడు వచ్చి చెప్తాడు ఈ మర్మాన్ని, వ్యాస మహర్షి, నాయన సహదేవుడిని యథార్థమే చెప్పాడు. కానీ కృష్ణుడు ఇది మార్చేశాడు, ఆయన భగవంతుడు, ఇప్పటికైనా తెలుసుకో ఆయన భగవంతుడు అని అని చెప్తే, అప్పుడు అరేరే ఈ లెక్కన మనం నిజంగా పాండవులందరినీ సంహరించినా కానీ కృష్ణుడు చక్రం పట్టుకొని మనలందరినీ చంపేసి ఈ రాజ్యం తీసి మా కుంతీదేవి కన్నా ఇస్తాడు కానీ మనకు దక్కినడని తెలిసిపోయింది. కాబట్టి యుద్ధం తప్పించుకోవాలంటే ఇంక పరిస్థితి ఏమిటి అంటే అప్పుడు శకుని సలహా ఇస్తాడు, ధర్మరాజును బంధించి నీ దగ్గర నిలపమని చెప్పు, ఎవరినైనా యుద్ధం ఎట్లా కృష్ణుడు ఉన్నంత వరకు మనం ఏం చేయలేము అయిపోయింది తెలిసిపోయింది, ధర్మరాజు బంధించి బంధితుడై మన దగ్గరికి వచ్చాయంటే ద్రోహం ఆడించు, మళ్ళీ అరణ్యాలు పంపించి అది సులభం అని సలహా ఇస్తాడు. అందుకని వాడు ధర్మరాజును బంధించే సేనాపతి కావాలి నాకని కర్ణుని సేనాపతి చేయాలనుకొని మళ్ళీ పక్కన పెట్టి ద్రోణుని సేనాపతిని చేసి ఆ ద్రోణుడు వాగ్దానం చేస్తాడు, అర్జునుడు దగ్గర లేకపోతే నేను ధర్మరాజును బంధిస్తానంటాడు. ఆ వ్యూహంలో పద్మవ్యూహం పన్నాడు, ఈ సంఘర్షణలో అభిమన్యుడు బలైనాడు పాపం, అటు అభిమన్యుడు ఇటు సైంధవుడు ఇద్దరు బలైనారు. కాబట్టి ఇవన్నీ అంటే దీన్ని బట్టి కలియుగంలో అన్నీ తప్పని తెలిసిపోతూ ఉంది కదా, ఎందుకు ఇంకో కంఠశోషకులకు చెప్పుకొని చెప్పుకొని వీళ్ళు చెప్పండి. కాబట్టి ఏదైనా భగవద్ధీనమై ఉంది, కాలమే భగవత్ స్వరూపమైనప్పుడు, కాలాతీతుడు భగవంతుడైనప్పుడు, కృష్ణ భాగవతంలో చెప్పాడు భీష్ముడు, వాయు వశంబులై జగసి వరిధరంబులు వింటగూడుచును పాయుచునుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండు ఒక భంగి చరింపదు కాలమన్నిటిని చేయుచునుండు కాలము విచిత్రము దుస్తరము ఎట్టివారికి. కాబట్టి ఈ కాల ప్రవాహాన్ని ఎవడూ దాటలేడు, కాలం అనేది భగవద్ అధీనమై ఉంది కాబట్టి, కాలం భగవత్ స్వరూపమై ఉంది కాబట్టి ఎవడు భగవంతుని ఆశ్రయిస్తున్నాడో వాడికి కాలం అనుకూలించవచ్చు. అలా పాండవులకు అనుకూలించింది, కౌరవులకు అనుకూలించలేదు. కాబట్టి ఎప్పుడు ధర్మం యతో ధర్మస్ తతో జయేత్ అంటారు, అది గమ్యంగా పెట్టుకోవాలి తప్ప ఇదే జరుగుతుంది అదే జరుగుతుంది పలానావాడు పలానప్పుడు చనిపోతాడు పలానప్పుడు బతుకుతాడు ఇవన్నీ చెప్పడం ఇది శాస్త్ర విరుద్ధమైనటువంటి ప్రవర్తన అని నాకు నేను అనుకుంటాను. నేనే కాదు, ఇది ఎవరైనా శాస్త్రం నిజంగా నమ్మిన వాడు ఎవడు అలా చెప్పడు. మీ ఈ అవధాన ప్రక్రియలో మీకు అత్యంత సంక్లిష్టంగా అనిపించిన సంఘటనని ఆ ఛందస్సు దాన్ని మాకు వివరిస్తారా ప్రేక్షకులు? అవధాన ప్రక్రియ అనేది మళ్ళా ఈరోజు మీరు అడిగే అంశాల నుంచి బాగా మనం వేరే వెళ్ళిపోతున్నాము. ఒకటి నేను సహృదయంగా మీరు అర్థం చేసుకోవాలి, అవధానం చేయడంలో ఎక్కడైనా ఈ అంశం ఇది కష్టంగా ఉంది ఎలా చెప్పేది అని అనిపిస్తే ఆ రోజు ఇంకా మానేయాలి. అటువంటి పరిస్థితి ఎవరు నాకు రాలేదు. అయితే కొంత సందిగ్ధమైన పరిస్థితులు మాత్రం వచ్చున్నాయి అవధానంలో, అదే సంగతి. ఇక్కడ పంచసహస్ర అవధానం చేసేటప్పుడే దత్తపది అనే ఒక అంశం ఉంటుంది అవధానంలో. దత్తపది అంటే 4 పదాలు ఇస్తారు, ఆ 4 పదాలతో వాళ్ళు ఒక అంశాన్ని వర్ణించమంటారు. వాళ్ళు వర్ణించమని అంశానికి ఆ పదాలకు సంబంధం ఉండదు. గజ్జి, దురద, తలనొప్పి, జ్వరము, ఈ 4 శబ్దాలతో వరుధిని సౌందర్యాన్ని వర్ణించమన్నాడు ఒక ఆయన. ఎలా ఉంటుంది చూడండి, కమనీయంబు వరుధిని గగనరంగజ్జిన్ మనోజ్ఞైక మధ్యము. సంస్కృతాంధ్రాలు చదువుకొని ఉంటాం కాబట్టి వరుధిని ఆమె ఎంత మహాసౌందర్యవతి అంటే ఆమె నడుము ఉందా లేదా అంత సన్నంగా ఉంటుంది ఆమె నడుము. కమనీయంబు వరుధిని గగన రంగజ్జిన్ మనోజ్ఞైక మధ్యం, ఆకాశం మనం చూస్తాం కానీ ఆకాశం ఎక్కడుంది ఉంది అనుకుంటున్నాం అంతే, ఆమె నడుము కూడా అలాంటిదే. సో అక్కడ గజ్జి అట్లా గజ్జి రంగజ్జిన్ అన్న చోట గజ్జి వచ్చింది. కమనీయంబు వరుధిని గగన రంగజ్జిన్ మనోజ్ఞైక మధ్యము తన్మేదుర దర్పహాసములు సంధానించు పుష్పాస్త్రములు. ఆమె చిరునవ్వులు నవ్వితే అవి మన్మధుని బాణాలే. తన్మేదుర దర్ప అన్న చోట దురద వచ్చింది. క్రమోప్పన్ తలన్ ఒప్పిదంబులగు తలన్ ఒప్పిదంబు తలనొప్పి తరణొప్పిదంబులకు పువ్వు గంధంబులు ఆమె తలలో ధరించిన పూల వాసనలు సముద్యమ కామజ్వరమున్ వెలార్చగద గంధర్వేంద్రుడెందంబులు
ఆయా మాయాప్రవరుడు అనిపించుకున్నటువంటి గంధర్వరాజు యొక్క మనస్సులో కామజ్వరాన్ని ప్రేరేపించిన మహాసౌందర్యం ఆమెదని, జ్వరం కోసం అది దత్తపది అలా ఉంటుంది. అంటే ఆ పదాలకు వర్ణించిన అంశానికి సంబంధం లేదు కదా. ఇటువంటివి పండితులు ఇస్తూ ఉంటే అది మేము ఒక సవాడుగా స్వీకరించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ పంచసహస్రావధానంలో ఒకరోజు ఏం చేసేదంటే, ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు. ఆయన కొంత ధన సహాయం ఎవడో చేస్తున్నాడు ఆ కార్యక్రమానికి. అప్పుడు ఈ నాలుగు పదాలు ఇస్తే చెప్తూ ఉంటున్నాను పండితులకు, పద శరవేగంగా జరుగుతుంది కార్యక్రమం. ఆ నాలుగు పదాలు ఇవ్వడం, నేను పద్యం చెప్పడం, అలా దూసిపోతుంది కార్యక్రమం. నాకు కూడా నాలుగు పదాలు ఇవ్వాలనుందండి అంటూ వేదిక పైకి వచ్చాడు ఆయన. సరే, సహాయం కూడా చేశారు కాబట్టి పెద్దలు మీరు అడగండి అని సభాధ్యక్షుడు ఆయనకు అనుమతించారు. ఆయన మైక్ దగ్గరకు వచ్చి, అనుకున్నాను కానీ నాకు ఆ నాలుగు పదాలు ఏమి కావాలో ఆస్ఫురించడం లేదండి, నేను అనుకుని రాలేదు, కానీ నాకు గుర్తొస్తున్నాయి, మా ఇంట్లో సాయంత్రం టీరియల్ చూస్తూ ఉంటాం మేము, ఎండమావూరు, అంతరంగారు, రుతురా గారు, ఇవి ఉన్నాయి కదా అప్పుడు అప్పుడు ఆ రోజుల్లో వస్తున్న టీవీలో సుఖదుఖాలు నాలుగు, ఈ టీవీ పేర్లు గుర్తు సీరియల్ పేరు గుర్తొస్తున్నాయి. నేను ఈ నాలుగు పదాలు ఇస్తున్నాను అవధాని గారికి, అంటే ఎండమావులు, అంతరంగాలు, ఋతురాగాలు, సుఖదుఖాలు, ఈ నాలుగు శబ్దాలతో మీరు సోనియా గాంధీ మా నాయకురాలు ఆమెను వర్ణించండి అన్నారు. నాకు ఆ రాజకీయాలు కొత్త, తెలియదు. మీరు కూడా ఇప్పుడు అడిగారు శాస్త్రం వరకు చెప్పగల రాజకీయాలు. అప్పుడు నిజంగా నేను కొంత ఇబ్బంది పడ్డాను. పండితులు ఇచ్చే శబ్దాలు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇవి ఛందస్సుకు ఒదుగుతాయా, వ్యాకరణానికి ఒదుగుతాయా, ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా సంసిద్ధులై ఇస్తారు ఆ పదాలను. వీళ్ళు అలా కాదు కదా, నోటికొచ్చింది చెప్పేశాడు ఆయన. పెద్ద పెద్ద పదాలు, 5-6 అక్షరాలు ఉండే పదాలు, దానికి తగినట్టు శారద్రో మత్యమో చెప్పాలని నేను మనసులో అనుకుంటా ఉన్నాను. అందులో ఆయన చిన్నప్పుడు మా తెలుగు వాచకాల్లో చూసేమన్నామండి, ఆ కంద పద్యము తేటగీత అని ఉంటాయి, ఓ తేటగీతి చెప్పండి మాకు అన్నాడు. చిన్న పద్యం తేటగీతి. ఆ చిన్న పద్యంలో సగం పదానికి ఆ ఇచ్చిన పదాలు సరిపోతాయి. అప్పుడు కొద్దిగా మనసులో ఏదో తెలియని ఒక ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నట్టే లెక్క. అయితే ఒక క్షణం సరస్వతిదేవిని తలుచుకున్నాను, అమ్మా ఎలా గట్టెక్కిస్తావు ఈ సందర్భంలో, నన్ను ఎన్నో క్లిష్టమైన అంశాలని నాకు స్ఫురింపజేసావు సద్యస్ఫురణతో అని ఒక్కసారి కళ్ళు మూసుకున్నానండి. ఒక క్షణం మూసుకో ఉంటాను, అర్థంలో చూసినట్టు కనిపించింది ఆ పద్యం నాకు. పదవి నిండమావులుగా భావనము చేసి భారత అంతరంగాలలో పరిడవిల్లే, కానీ ఎన్నికల ఋతురాగాలలోన సోనియా సుఖదుఖాలు చూచుచుండే అని చెప్పాను. సరిగ్గా సరిపోయింది ఆ సందర్భానికి ఆ పద్యం. ఇప్పటికీ సరిపోతుంది అది నాకు, అది ఇప్పటికి కూడా తలుచుకుంటే ఎంత ఆ తల్లి రక్షించిందని ఆనాడు అని అనిపిస్తుంది. అలా ఆ రోజుల్లో అటువంటివి ఏదో అప్పుడు తప్ప కొంత సందిగ్ధంగా ఎదుర్కొన్నటువంటి మానసికమైనటువంటి ఏదో ఒక కించిత్ ఆందోళన తప్ప ఎప్పుడూ నేను కష్టపడి ఏదో చెమట తీసబ్బా ఎలా చెప్పేది ఇది ఎలా అనుకున్న సందర్భాలు ఏమి లేవనే చెప్పచ్చు. ఎన్టీఆర్ తన్మయత్వం చెందిన మేడసాని వారి పద్యానికి దేనికి ఎన్టీఆర్ మరింత అంటే, అది ఒక అప్పుడప్పుడు మహానుభావుడు నాతో ఆయన ఆయనతో మాట్లాడడమే ఒక అదృష్టం విశేషం. ఒకరోజు అవధానాలు నిర్వహించడం కోసం మీకు మంచి కవితా ధార అలవడాలని కొన్ని వేల పద్యాలు మీరు కంఠస్థం చేశారండి, బాగానే ఉంది, కానీ ప్రాచీన కవులు, నన్నయాది మహాకవులు, ప్రబంధ కవులు అంతా మంచి మంచి గద్యలు కూడా రాశారు కదా, అటువంటి గద్యలు ఏమన్నా మీరు ధారణ చేశారా అని అడిగాడు. అప్పుడు ఒక రెండు గద్యలు చెప్పాను ఆయనకి నేను. అవి చాలా ప్రశస్తమైన గద్యలు. ప్రచండ రుచి పిచండిల మార్థాండ మండల పాండిత్య భూషిత భుజార్గడ నిరగడ ప్రతాప దీపిత ప్రకాశ కౌశికీ భూత కదనభూతల భీతాభీత విపక్ష క్షమాధి స్వరుండును విశ్వ విశ్వంభరావినుత శాశ్వత ఐశ్వర్య తుయ్యత మహేశ్వరుండును అంభోదివసన సంభాసమాన కుంభినీవలయ దీక్షారంభ శుభగంభోక గంభీర భేరీ వాంకరణ శుంభదంబోదర గర్జా సముద్రంభణ సంభావితాత్మీయ పట్టాభిషేక సమయ సముత్తుంభిత చాతకుంభిరుగుంభితాంభో వర్ష విద్రావిత క్షుద్ర నృప ఉపద్రవ దైనందిన దానధారా ప్రవాహుండును
అభంగ భువనమంగళ సర్వస్వ మరకత దండ పుండరీకాగ్ర వర్ణనీయ సువర్ణ కలశ కర్ణికాధిష్ఠిత రాజ్యలక్ష్మీ రత్నోపధానాడంబర సువర్ణ సంబోధ కాంబూర బంధు బింబానుబింబ వైభవుండును కృపాణకృష్ణ నిర్మధ్యమాన రణార్ణవ సముత్పన్న విజయలక్ష్మి నిక్షిప్త నిరీక్షణ నర్మకర మకర పతాకాలోకనమత్ర సంపాదిత కంపస్వేద భీరు భవన్ నానా వజీర సేనామత్ర భేదనుండును నిఖిల కర్ణాటక సామ్రాజ్య పునరుజ్జీవనుండును అయిన తిరుమలరాయ దేవేంద్రుండు నిస్తంద్ర విభవసాంద్రుండై వజ్రకీలిత ద్వార బంధ బంధుర లక్ష్మీ విలాసంబు జనన సమయ జలాంతర్లక్ష్యమాణ జలద సదనా సమాగమన సంపద సంపు సంపాదింప సాభోగ యవరికాభ్యంతర సద్య సముద్యత యంత్రపాంచాలికా సంచారంబులు జిలుగు తరంగల మరుంగు తొరంగివచ్చు అచ్చర మెరుంగుబొండ తెరంగులు ఎరుంగింప అభినవ స్ఫటికోపల పార్శ్వ సోపాన కరికరాకార రేఖా విశేషంబులు సప్రతిఛాయ సంజాయమాన సంక్రందన వేదండ సుండాదండ ప్రచారంబులం ప్రచరింప కలశ వారాసు చిలువునం పులుపలరు విమల పట్టాంబర వితాన విద్యోతమాన మహాస్థాన భవన రాజంబునందు తిరుదీవి టీవీన్ అలరు అమూల్య ముక్తామయ సింహాసనంబున సారూప్య దేదీప్యమాన భక్తోపలారణ పరాయణుండైన ఆది నారాయణుకరణి శిరుడు నిర్వందుచు వెలుగుందుచుండే అని చెప్పారు. అది చెప్తే అప్పుడు మీ వాగ్ధాటి చూస్తూ ఉంటే అర నా టల్లసాని వారే మళ్ళీ మేడసాని వారిగా వచ్చారా అనిపిస్తూ ఉందండి అన్నాడు. ఇప్పటికీ ఆ మాట మహానుభావుడు ఇంకా ఇటువంటి గద్యలు రెండు మూడు చెప్పి ఆ రోజు ఆయన అన్నీ కూడా మంచి సమాస భూయిష్టమైనటువంటి రచనలు ఇవి మహాకవుల యొక్క వాక్కులు కదా. ఆ వాక్కులు విని పరవశించారంటే దానికి కారణం ఆ మహాకవుల యొక్క వాక్కులో ఉన్న గొప్పతనం కానీ నా గొప్పతనం కాదు. నా గొప్పతనం ఎలా నేను క్లెయిమ్ చేయగలను? అవి ధారణ చేయడం నా అదృష్ట విశేషంగా నేను భావిస్తాను. వర్తమాన రాజకీయాలపై ఈ జ్యోతిష్యం దాంట్లో నానా రకాల పనికిమాలిన వాళ్ళంతా ఇప్పుడు కొత్తగా పోగయ్యి మొన్న తెలంగాణ ఎలక్షన్స్ ముందు కూడా విపరీతంగా ఈ జ్యోతిష్యాల మీద టీవీలో చర్చలు పెట్టడం, ఆ స్వామి ఎట్లా అన్నాడు ఈ స్వామి ఎట్లా అన్నాడు, ప్రతి ఒక్కడు ఆ పేరు చివరి స్వామి పెట్టుకోవటం, ఆ నోటికొచ్చింది ఏదో చెప్పటం, దానికి ఫెయిల్ అయితే దానికి మళ్ళీ వేరే కారణాలు ఎదగటం, ఇట్లా ప్రజలను కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి ఉంది. ఈ ప్రస్తుత రాజకీయాలపై రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికలు పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు చెప్తున్న శాస్త్ర ప్రకారంగా ఏమన్నా మీరు చెప్పడానికి ఏమన్నా అవకాశం ఉందా? ఫస్ట్ టైం అంటే శాస్త్రబద్ధం ఇంతవరకు మీరు అడిగిన ప్రశ్నలని నన్ను బాగా నేను చదువుకున్న అంశాలు కాబట్టి సులభంగా చెప్పగలిగాను. ఇప్పుడు ఈ వర్తమాన రాజకీయాల గురించి చెప్పాలంటే నాకు రాజకీయాల పట్ల అవగాహన లేదు. కానీ ఇటీవల ఈ యూట్యూబ్లో టీవీలో చూసే చెప్తూ ఉంటే కొంతమంది ఈ ఫలానా ఆయన ఇట్లా అవుతాడు, ఫలానా ఆయన ఇలా అవుతాడు, ఇది ఇట్లా ఏదో చెప్తూ ఉంటారు అని శాస్త్రం అలా చెప్పదు. నాకు తెలిసి రాబోయే ఉగాది మంగళవారం వస్తుంది. అంగారకుడు గ్రహాల్లో రాచరికానికి రాబోతున్నాడు. నవగ్రహాల్లో ప్రతి గ్రహం ఒక్కొక్క సంవత్సరం ఆ వారాన్ని బట్టి దీన్ని బట్టి ఒక అధికారానికి వస్తుంది. ఇప్పుడు వచ్చే అధికారానికి సింహాసనానికి వచ్చే గ్రహం ఎవరంటే ఈయన కుజుడు అంగారకుడు. అతని లక్షణం ఏమిటంటే శాస్త్రం ప్రాచీన పరాశర హోర ఇంకా జాతక పారిజాతము ఇటువంటి గ్రంథాలన్నీ ఉన్నాయి. ఆ గ్రంథాల్లో ఆ అంగారక గ్రహ లక్షణాలు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సత్వ భూ ప్రాకార రోగ వ్రణ శస్త్ర అగ్ని సందర్శన ఉత్పాటన భ్రాతృకారక కుజ అని చెప్పారు. అంటే ఉత్పాటనం అంటే ఏమిటి? పెళ్ళగించేస్తాడు. ముందు ఏ పరిస్థితులు ఉన్నాయో సమాజంలో ఆ సమాజాన్ని పెళ్ళగించి అవతలకు తోసి కొంగృత్త బీజాంకురం నాటుతాడు వాడు. అంటే ప్రస్తుత పరిస్థితిని మార్చేసే పూర్తిగా మార్చేస్తాడు. ఆ దృశ్యాలన్నీ మార్చేస్తాడు. అది అతని లక్షణం. అతను అధికారం లేక రాబోతున్నాడు కాబట్టి అటువంటి ఏదో జరుగుతుంది. అలా అని శాస్త్రజ్ఞులు చెప్పగలను. కానీ ఇది పరాణానికే ఇట్లా అవుతుంది పరాణ అని వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని చెప్పకూడదు కూడా శాస్త్రం. వాళ్ళ జాతకాలు కానీ తీసుకొస్తే ఆ జాతకాలు చూసి అయ్యా ఇప్పుడు నీకు రాజయోగం ఉంది ఇవన్నీ చెప్పచ్చు. కావని కానీ ఇది ఇంకా అంగారకుడు రాజు కాబోతున్నాడు కాబట్టి వాడి లక్షణం ఇది కాబట్టి ప్రస్తుత పరిస్థితిని మార్చేస్తాడు, సంపూర్ణంగా మారుస్తాడు. ఆయన లక్షణం చెప్పేది శాస్త్రం ఏం చెప్తూ ఉంది? కొన్ని విపత్కర పరిస్థితులు జరుగుతాయి సమాజంలో,
ప్రమాదాలు కూడా జరిపిస్తాడు వాడు. సహజంగా ఎలక్షన్లు అంటే ఉంటాయి, లేకుండా ఉండవు కదా. అన్నీ ఉండి ఉత్పాటన భ్రాతృకారక కుజ ఉత్పాటనం చేస్తాడంటే వాడు ఉన్న పరిస్థితిని మార్చాడు, పూర్తిగా మార్చాడు, మారేస్తాడు. అంత మహావృక్షాలు పెకరించాడు, మారేస్తాడు. అంటే కొంగ్రొత్త బీజాంతరం నాటబడుతుంది. అది అది ఎలా ఉంటుందో తెలియదు. అది ఎవరికి అనుకూలిస్తుందో ఎవరిని చెప్పలేము. ఉన్నది పోయి కొత్తది వస్తుంది అని వస్తుంది. అది అంతవరకు చెప్పచ్చు, ఎందుకంటే శాస్త్రం చెప్పింది దాన్ని బట్టి. ఓకే, కుజుని లక్షణాన్ని శాస్త్రం ఇలా చెప్పింది. ఇది ఈ మూలం మర్చిపోయి ఓని వాళ్ళకి ఇది అవుతుంది, వీళ్ళకి ఇది అవుతుంది, వాడు పోతాడు, వీడు వస్తాడు, ఇది చెప్పడం. అంటే ఇటీవల విన్నాను నేను, కొంతమంది శాస్త్రజ్ఞులు కొంతమంది దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళకి అనుకూలంగా చెప్తే సమాజంలో వాళ్ళకున్న పేరు ప్రతిష్టను బట్టి అలానే వీడు ఏదో చెప్తున్నాడు కాబట్టి వీడు చెప్పినోడికే మనం ఓటేద్దాము. అది అజ్ఞానము, అంతకంటే మించిన అజ్ఞానం మరొకటి లేదు. ప్రజలు నిర్భయులై నిస్సంకోచంగా వాళ్ళకి ఏది కావాలో ఎన్నుకోవాలి. ఈ శాస్త్రాన్ని వాళ్ళ దృష్టిలో, శాస్త్రజ్ఞుడిని దృష్టిలో పెట్టుకోవాల్సిన పని లేదు. వాళ్ళు శాస్త్ర చెప్పేవాడు కానీ ఏది, వాళ్ళకి ఏది నచ్చితే అది చేయొచ్చు. వాటర్ హక్కు అంతే. ఇంద్రియాణ మనశ్చాస్మి అన్నాడు భగవంతుడు, కృష్ణ భగవానుడు. జీవుల యొక్క ఇంద్రియములలో మనస్సును నేనే అన్నాడు. కాబట్టి ఆయా జీవుల యొక్క మనస్సులలో ఆ భగవంతుడు ఏ సంకల్పాన్ని ప్రేరేపిస్తాడో తదనుగుణంగా ఎవడికి ఏది మంచి అనుకుంటాడో వాడు అది చేయొచ్చు. అంతేగాని ఇవన్నీ చెప్పేవన్నీ అశాస్త్రబద్ధమైన విషయాలు. ఇవి వామాచారం కౌలాచారం గురించి చెప్తున్నారు, మాంసాహారం తినట్టున్నారు శాస్త్రజ్ఞుడు. ఎలా అవుతుంది చెప్పండి? ఇది వేదం ఒప్పుకోదు. వేదమే కాదు, శాస్త్రం ఏదైనా కానీ ప్రాచీన సంప్రదాయం అనేది మహర్షులు చెప్పిన సంప్రదాయం. అంది భారతదేశంలో కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, వశిష్ఠాది మహర్షులు, ఎందరో షట్చక్రవర్తులు, షోడశ మహారాజులు, కార్యరాజులు రాజ్యములు కలిగవే గర్వోన్నతి చెందరే అన్నట్టు పరిపాలించారు ఈ దేశాన్ని. కానీ ఎవరో శాశ్వతం కాదు. ఎప్పటికప్పుడు వాడే శాశ్వతం అనుకోవచ్చు. అంత కృష్ణదేవరాయల వారు కూడా ప్రబల రాజాధిరాజ వీరప్రతాప రాజ పరమేశ్వరార్థ దుర్గా నటేశ సాహితీ సమరాంగణ సార్వభౌమ అటువంటి వాడు. 64 యుద్ధాలు చేస్తే జీవితంలో 64 యుద్ధాల్లో గెలిచిన మహానుభావుడు ఆయన, అంత పరాక్రమం కలిగిన వాడు. కానీ మంచి పనులు చేశారు కాబట్టి చరిత్ర చెప్పుకుంటుంది. దుర్మార్గాలు చేసినా చెప్పుకుంటుంది, అది వేరే. రావణ్ణి చెప్పుకుంటుంది కదా. కాబట్టి దుర్మార్గాలు చేసి ప్రజల్లో నిలిచిపోవడం కన్నా మంచి పనులు చేసి ప్రజల్లో నిలిచిపోవాలని నేను దేశాన్ని పరిపాలించేవాళ్ళని కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మోహన్ గారు. మా ప్రేక్షకులకి చాలా విషయాలు వెల్లడించినందుకు ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. మీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. అందరికీ నమస్సు మాంజనులు.